Challanla scam ku break vestu CFMS website lo marpulu chesindi AP prabhutvam. Manual nundi CFMS adhinanloki challanlu vellarunnayi. Deento kattani dabbulanu kattinatlu marfing chese vidhananiki break padanundi. Deenpai marini vivaralu maa pratinidhi Kranthi andistaru. Challanla scam Andhralo sanchalananga marindi. Software lo unnatundi lotu paatlanu gamaninchi ప్రభుత్వ ఖజానానికి వెళ్లాల్సినటువంటి డబ్బులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు కేటగాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఏదైతే చలాన్స్ పే చేస్తారో సిఎంఎఫ్ఎస్ ద్వారా ఇప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు చేశారు. అయితే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది టోటల్ గా మనం చూస్తే కనుక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ దీని ద్వారానే చలాన్స్ స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ప్రధానంగా మనం ఈ విషయాన్ని గమనిస్తే కనుక గతంలో ఏదైతే చలాన్స్ ఉన్నాయో ఇవి మాన్యువల్ గా చేసేవాళ్ళు ఒకప్పుడు. దాని తర్వాత డీడీలు అలాగే బ్యాంకుల ద్వారా చేయడం అలా జరిగింది. తర్వాత 2018లో సిఎంఎఫ్ఎస్ దీని ద్వారా బ్యాంక్ చలాన్స్ పే చేయడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే రీసెంట్ గా భారీ స్కామ్ కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు తమ జేబుల్లోకి వేసుకుంటూ ఏవైతే చలాన్స్ లో ఫేక్ చలాన్స్ పెట్టినట్టు తేలినటువంటి విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో అసలు ఎలా స్కామ్ జరిగింది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ లో ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు చలాన్ నేమ్ ఎంటర్ చేస్తారు. దీని తర్వాత ఇక్కడ వీళ్ళు ఎంత కట్టారో ఒక 400 ఇక్కుంది. సో ఇక్కడ అంతే ఎంటర్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా ఎవరైతే ఇక్కడ ఎన్రోల్ చేస్తారో దాంట్లో కూడా చేంజెస్ చేయొచ్చు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఫామ్ ప్రకారం ఉన్నది మాత్రమే కాదు, సిస్టమ్ లో కూడా 1 లక్ష రూపీస్ కట్టకపోయినా కట్టినట్లు మార్పింగ్ చేసేటటువంటి అవకాశం సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ లో ఇప్పటి వరకు ఉంది. సో కానీ ఇప్పుడు ఏదైతే మనకి స్కామ్ జరిగిందో ఈ స్కామ్ జరిగిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. సో దాని వల్ల అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఎలా చేశారు అనే దాన్ని మనతో చెప్పడానికి ఇక్కడ తరుణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లో మార్పులు చేర్పులు చేశారు, గతంలో అసలు ఎలా జరిగింది, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులు ఎలా ఉన్నాయి, కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గతంలో మాకు డాక్యుమెంట్ రాగానే మేము జనరేట్ చేసి చలానా కొట్టేటప్పుడు ఆ సిఎస్ నెంబర్ కొట్టి ఈ బ్యాంక్ చలానా నెంబర్ దగ్గర మనం నెంబర్ ఎంటర్ చేసి సిఎఫ్ఎంఎస్ దగ్గర టిక్ కొట్టేవాళ్ళం. మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ మనకి స్టాంప్ డ్యూటీ ఎంతైతే కట్టాడో అది మనం మాన్యువల్గా ఎంటర్ చేసేవాళ్ళం. కానీ ఎంతైతే పే చేశారో మనకి రిస్క్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మాకేంటంటే మా డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా సిఎఫ్ఎంఎస్తో జాయిన్ అయ్యి కొత్తగా ఈ బై సిఎఫ్ఎంఎస్ అనే పోర్టల్ ఇక్కడ పెట్టారు మనకి. అంటే మనకి పార్టీ ఇప్పుడు ఏదైతే చలానా కడుతున్నాడో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత కంట్రోల్ కొట్టంగానే ఇట్లాగా మనకి వాళ్ళు కట్టిన చలానాలు ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఏ నెంబర్తో కట్టారు, ఏ డేట్ కట్టారు, ఎవరు కట్టారు, వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి నేను కొట్టిన తర్వాత ఈ నెంబర్ చెక్ చేసుకుంటాను, చలానా నెంబరు చెక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. నాకు జే సర్కార్ రెడ్డి గారు ఇప్పుడు కట్టారు, ఆయన దగ్గరికి వెళ్ళి జే సర్కార్ రెడ్డి గారు కొట్టంగానే ఎంటర్ కొట్టంగానే ఇప్పుడు నాకు ఈ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. అంటే పార్టీ 400 కట్టాడు, నాకు ఇక్కడ 400 డిస్ప్లే అవుతుంది కాబట్టి మన గవర్నమెంట్కి వెళ్ళే అమౌంట్ వెళ్ళిందని నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది. పూర్తిగా కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సేవ్ చేస్తున్నాం. ఇది వరకు ఈ మాడ్యూల్ లేదు మనకి. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేసి మనం టైప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ ఇది జరిగిన తర్వాత మన సిఎఫ్ఎస్ మాడ్యూల్ వాళ్ళు ఈ మాడ్యూల్ ఇచ్చిన ద్వారా మనకి ఆ పార్టీ ఏ చలాన కట్టాడు, ఎప్పుడు కట్టాడు, ఎంత అమౌంట్ కట్టాడు అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి మనకి సేఫ్ సైడ్ సెక్యూర్ మేడం. సో దీని వల్ల స్కామ్ జరిగే అవకాశం లేదంటారా? ఇప్పుడైతే లేదు మేడం. ఎందుకంటే మొన్నటి దాకా మనకి అసలు ఎంత అమౌంట్ కట్టాడో మనకి తెలియదు. ఇప్పుడు అతను కట్టిన 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 1 లక్ష రూపాయలు కానీ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి జరిగే ఆస్కారం అయితే లేదు మేడం ప్రజెంట్. సో దీని వల్ల మీకు వర్క్ స్ట్రెస్ కానీ దీని పని విధానం కానీ టైం అంటే సమయం కానీ పెరుగుతుందేమో? ఏం లేదు మేడం, అంతగా ఏం లేదు. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఏదైతే మనం అనుకున్నామో ఇక్కడ గతంలో ఇవన్నీ కూడా మాన్యువల్ గా ఎంటర్ చేసేవాళ్ళు. అంటే నేమ్ దగ్గర నుంచి చలాన్ నెంబర్ అండ్ అలాగే అమౌంట్ ఇక్కడ ఏదైతే 400 అని మనకి బై సిఎఫ్ఎంఎస్ అని డిస్ప్లే అవుతుందో ఇక్కడ అమౌంట్ 400 దాన్ని మాన్యువల్ గా ఎంటర్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ చేంజెస్ చేసేటటువంటి అవకాశం కూడా రిజిస్టర్ ఆఫీస్ లో ఉంది. అంటే ఇది పార్టీకి తెలియకుండా జరగచ్చు, తెలిసి జరగచ్చు, లేదా అందరూ కలిసి దీంట్లో కుంభకోణం చేసి తక్కువ గవర్నమెంట్ కట్టి మిగతా ఎవరి కలిసి సపరేట్ గా పంచుకునేటటువంటి అవకాశం కూడా గతంలో ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ చలాన్ పద్ధతి విధానంలో ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి.